Namaste, welcome to Nationalist Hub. Pakistan Premier Nawaz Sharif ki jnanodayam ayinda. Moodu yuddhala tarvata buddhi vachinda. Ika yuddhalato velthe Pakistan bhavishyattu agamya gocharanga tayaravutundani ayana anumanam vyaktam chestunnara. Ante kaadu chettachivarla mekapothu gambhiryam kuda prakatincharu. Rendu nuclear powers both Bharat and Pakistan. Ee rendu deshalu parasparam న్యూక్లియర్ దాడులు చేసుకుంటే రేపొద్దున ఇక్కడ ఏం జరిగిందో చెప్పడానికి ఎవరో ఒకళ్ళు మిగిలిండాలి కదా అని సందేహం వ్యక్తం చేశారు. వేదాంతమో మెట్ట వేదాంతమో కాదు తెలియదు, కానీ మొత్తానికి షబాజ్ షరీఫ్ వెనకాల మాటల వెనకాల ఆంతర్యాన్ని అయితే అంత తేలిగ్గా మనం అనలైజ్ చేసే పరిస్థితి లేదు. ఇది కాపు కాచి దారి కాచి దెబ్బకొట్టే ప్రయత్నమా, ఆ ప్రయత్నంలో భాగంగా వచ్చిన ఆలోచన? బోల్డని సందేహాలు ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్ మీద మేనిఫెస్ట్ అవుతున్నాయి. ఈ అంశానికి సంబంధించి మార్నింగ్ డిబేట్లో మనతో జాయిన్ అవుతున్నారు ఎం కోటేశ్వరరావు గారు, సీనియర్ జర్నలిస్ట్ పొలిటికల్ అనలిస్ట్. మిగిలిన గెస్ట్ కూడా మరి కాసేపట్లో జాయిన్ అవుతారు. టు స్టార్ట్ విత్, కోటేశ్వర గారు నమస్కారం అండి. నమస్తే. నమస్తే కోటేశ్వర గారు. చూశారు కదా పాకిస్తాన్ ప్రీమియర్ చేసిన వ్యాఖ్యలు, ఒక టెలివిజన్ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ యుద్ధకాంక్ష తమకు లేదు, రెండు దేశాలు శాంతి పదంలో కొనసాగాలి అని మోడీకి అపీల్ చేస్తూ ఆయన మాట్లాడారు. అదే సందర్భంలో ఆయన చిన్న మెలిక కూడా పెట్టారు, కాశ్మీర్ విషయంలో మీరు వెనక్కి తగ్గండి అంటూ మోడీకి సజెషన్ కూడా ఇచ్చారు. మీరేమంటారు? ఇప్పుడు షహబాజ్ ఒక అరేబియా పత్రిక మీడియా సంస్థకి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలోను, అదేవిధంగా పాకిస్తాన్లో అక్కడ మన ఐఏఎస్ లాంటి లేదా ఐపీఎస్ లాంటి వాళ్ళ శిక్షణ శిబిరంలోను మాట్లాడినటువంటి మాటల గురించి నిన్న మొన్న ఈరోజు దాని మీద పెద్ద ఎత్తున వార్తలు రావటం అనేటువంటిది ఒక వాస్తవం. దీనికి సంబంధించి క్రైస్తవ క్రిస్టియానిటీలో మారు మనసు పుచ్చుకోవడం అనేటువంటిది ఒకటి, అంటే గత జీవితాన్ని విస్మరించి ఏసుక్రీస్తు సేవలో కానివ్వండి లేదా కొత్త జీవితాన్ని ప్రారంభించడాన్ని లేదా ఈ విధమైనటువంటి అంటే స్థూలమైనటువంటి భావంలో మారు మనసు పుచ్చుకోవడం అంటే ఆ విధమైనటువంటి మాటలు మన పాక్ ప్రధాని నోట వెంట కొంతమేరకు వచ్చాయి అనేటువంటిది వార్తల సారాంశం. కానీ ఈ వార్తలు వచ్చిన మీద దాని మీద వెల్లడైనటువంటి ప్రతిస్పందన తర్వాత పాక్ ప్రధాని కార్యాలయం ఒక వివరణ ప్రకటన కూడా జారీ చేసింది. దాని ప్రకారం ఏంటంటే ఏ అంశంలోనూ పాకిస్తాను రాజీ పట్టడం కానీ లేకపోతే గత వైఖరిని సడలించుకోవడం కానీ అటువంటిది ఏమీ లేదు అనేటువంటిది దాని సారాంశం. అందువలన ఇరుగు పొరుగు దేశాలతో కానివ్వండి లేదా దూరంగా ఉన్నటువంటి దేశాలతో కానీ ఇవాళ పాకిస్తాన్లో ఉన్నటువంటి దిగజారినటువంటి ఆర్థిక పరిస్థితులు, అది ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు, దాన్ని మమ్మల్ని ఆదుకోండి అని చెప్పేసి అంతర్జాతీయ ఐఎంఎఫ్ కానివ్వండి లేదా ఇతర అంతర్జాతీయ సంస్థల్ని అది అడుగుతున్నటువంటి తీరు, ఆ అంతర్జాతీయ సంస్థలు పేరుకి స్వతంత్ర సంస్థలు అయినప్పటికీ దానిలో ధనిక దేశాల యొక్క హవా మాత్రం చెల్లుతుంది. వాళ్ళు ఎవరికి రుణాలు ఇవ్వమంటే వాళ్ళకి ఇస్తారు, లేదా షరతులు అనేటువంటివి సరి సాధారణంగా అందరికీ ఒకే విధంగా ఉంటాయి. అందువల్ల ఈ నేపథ్యం గతంలో కూడా మనం చూసాం, పాకిస్తాన్ ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ప్యారిస్ క్లబ్ తాను ఇచ్చినటువంటి రుణాలని 15 సంవత్సరాల పాటు రీషెడ్యూల్ చేసింది. ఎందుకు రీషెడ్యూల్ చేసింది అంటే అప్పుడు చెప్పినటువంటి కారణం ఏంటంటే పాకిస్తాను ఉగ్రవాదం మీద పోరాటంలో ముందు పీటనే ఉన్నది ఆ ప్రాంతంలో అని చెప్పేసి అప్పుడు ఒకసారి చెప్పారు. నిజానికి అమెరికా చెప్పినటువంటి ఇచ్చినటువంటి సలహా వేళ పాకిస్తాన్ని ఆదుకోవడానికి ఆ విధంగా చెప్పారు తప్ప పాకిస్తానే ఒక ఉగ్రవాదిగా ఉగ్రవాద దేశంగా లేదా ఉగ్రవాదాన్ని ప్రోత్సహించినటువంటి దేశంగా ఆ రోజుకి ఈ రోజుకి అందరికీ తెలిసినటువంటి సత్యమే. కానీ పాకిస్తాన్కి సహాయం చేయాలి, దాన్ని నిలబెట్టుకోవాలి క్యాంపులో, తమ క్యాంపులో అని ఆనాడు అమెరికా భావించింది. కనుక ప్యారిస్ క్లబ్ కి ఆ విధమైనటువంటి సలహా ఇచ్చి ఎస్ ఈ పేరుతో మీరు చేయండి అని చెప్పేసి చెప్పింది. అందువలన ఒక్కొక్క సందర్భంలో ఒక్కో విధమైనటువంటి వైఖరి, పాకిస్తాన్ అమెరికా సంబంధాలు కానివ్వండి లేదా పాకిస్తాన్
చైనా సంబంధాలు కానివ్వండి లేదా పాకిస్తాన్ రష్యా సంబంధాలు కానివ్వండి, ఇవన్నీ కూడా గత ఏడాది 2 సంవత్సరాల కాలంలో వివిధ మార్పులకు లోనైనటువంటివి లేదా ఊహించినటువంటి పరిణామాలు కూడా గతంలో జరిగాయి. అందువల్ల దానిలో భాగంగానే ఇప్పుడు ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నది కనుక బస్తీ మీద సవాల్ అని ఎవరితోనూ అనేటువంటి పరిస్థితి లేదు కనుక టోన్ డౌన్ చేసి తమకు మిత్ర దేశాలుగా ఉన్నటువంటిది లేదా ఆదుకోవడానికి మమ్మల్ని ఆదుకోమని కోరుకున్నటువంటి ఖతార్ లేదా సౌదీ అరేబియా ఇటువంటి దేశాల యొక్క ఉన్నటువంటి సంబంధాల నేపథ్యంలో ఒక టోన్ డౌన్ చేసి అంటే స్వరాన్ని కాస్త తగ్గించి మీరు అందరితో బస్తీ మీద సవాల్ అంటే మాకు కూడా ఇబ్బంది ఉంటుంది, మాకు కూడా అనేక దేశాలతోటి ఉన్న సంబంధాల రీత్యా సాయం చేయడానికి కూడా ఇబ్బంది ఉంటుంది, అందుకని మీరు కాస్త తగ్గండి అని చెప్పేసి బహుశా ఆదేశాలు కూడా సలహా ఇచ్చి ఉండొచ్చు. ఎందుకంటే ఆదుకోవాల్సినటువంటిది లేదా ఆదుకుంటామని ప్రకటించినటువంటి దేశాలు అవి. ఈ నేపథ్యంలో చూసినప్పుడు పాక్ ప్రధాని ఆ విధమైనటువంటి వ్యాఖ్యలు చేశారు అనేటువంటిది నా అభిప్రాయం. అంతకు మించి అంటే అవసరం కొద్దీ ఇప్పుడు ఏదైనా సినిమాలో ఎక్కడ తగ్గాలో అక్కడ తగ్గాలి ఎక్కడ అని ఒక డైలాగ్ ఉంది కదా పవన్ కళ్యాణ్ అండి, ఆ విధంగా అవసరం కొద్దీ టోన్ డౌన్ చేశారు అనేటువంటిది ఒకటి. అయితే మా వైఖరిలో కోర్ ఇష్యూస్ అంటే కాశ్మీర్ విషయంలో కానివ్వండి లేకపోతే ఇతర అంశాల్లో కానివ్వండి మేము మా వైఖరిలో ఎలాంటి సడలింపు లేదనేటువంటిది మళ్ళీ వెంటనే వచ్చినటువంటి వివరణ. అందుకని ఇది డబుల్ స్పీక్ అని కాకుండా ఒక టోన్ డౌన్ చేశారని మాత్రమే నేను భావిస్తున్నాను. అయితే కోటేశ్వర గారు కొంచెం ఒకసారి ఇతనికి ముందర ఈయనకు ముందర ప్రీమియర్గా ఉన్న ఇమ్రాన్ ఖాన్ దగ్గర నుంచి అలాగే షహబాజ్ షరీఫ్ దాకా భారత్ పట్ల కొంత సాఫ్ట్గా మాట్లాడే ధోరణి, అంటే అది వ్యూహాత్మకమో లేకపోతే ఉద్దేశపూర్వకమో లేదా అనివార్యతో మొత్తానికి తెలియదు కానీ కొంత టోన్లో కొంచెం మృదువుగా మాటలు వస్తున్నాయి, కారణం ఏమై ఉంటుందంటారు? దీనికి ప్రధానమైనటువంటి కారణం సరిహద్దుల్లో ఆ విధమైనటువంటి మాటలు మాట్లాడటం ద్వారా సరిహద్దుల్లో ఉద్రిక్తతల్ని నివారించుకోవచ్చు. సరిహద్దుల్లో ఉద్రిక్తతలు నివారించుకుంటే మిలిటరీ ఖర్చును కూడా తగ్గించుకోవచ్చు, అందులో ఆర్థిక ప్రయోజనాలు ఉన్నాయి. రెండోది దేశ ప్రజల దృష్టిలో కూడా ఒకటి ఇంత దరిద్రము లేదా ఇంత సంక్షోభం వచ్చినా కానీ ఈ యుద్ధోన్మాదం ఏంటి లేదా ఇరుగు పొరుగు దేశాలతోటి బస్తీ మీద సవాలు అనేటువంటి మాటలు ఏమిటి అనేటువంటి జనంలో కూడా సహజంగా కలుగుతుంది. ఎందుకంటే ఒక దివాళా తీసినటువంటి పరిస్థితుల్లో ఎవరి మీద అయినా మేము యుద్ధానికి సిద్ధం లేకపోతే అది చేస్తాం ఇది చేస్తాం అని అంటే సామాన్య జనం అది పాకిస్తానీలైనా భారతీయులైనా లేదా చైనా వాళ్ళైనా ఎవరైనా కానీ అటువంటి ప్రభుత్వాలని లేదా ఆ విధంగా మాట్లాడేటువంటి వాళ్ళని జనరల్ గా సహించరు. అందుకని ఆ కారణంగా అంటే అనివార్యమైనటువంటి పరిస్థితుల్లో లేదా జనం ఆగ్రహం వైఫల్యాల మీద జనం ఆగ్రహం మరింత పెరగకుండా ఉండాలంటే, ఎందుకంటే పక్కనే శ్రీలంక అనుభవాలు చూశారు, శ్రీలంక హృదయ సామ్రాట్లుగా దాదాపు 20 ఏళ్ల పాటు నెత్తిన పెట్టుకున్నటువంటి జనం రాజపక్ష సోదరుని శ్రీలంక సింహళ హృదయ సామ్రాట్లు వాళ్ళు 20 ఏళ్ల క్రితం దాదాపు 20 ఏళ్ల పాటు అటువంటి హృదయ సామ్రాట్లనే జనం వీధుల్లోకి వచ్చి వెంటబడి తరిమి చంపేస్తామని చెప్పేసి అంటే సైనిక కేంద్రాల్లో తలదాచుకోవాల్సినటువంటి పరిస్థితి కళ్ళ ముందు కనిపించింది. అందువలన అనేకమైనటువంటి అనుభవాలు అనేకమైనటువంటి భయాలు కూడా కావచ్చు, ఏమి మానవ మాత్రలే కదా పాక్ ప్రధానమంత్రి అయినా లేకపోతే ఇంకో వాళ్ళు అయినా. అందువలన వివిధ కారణాలు ఆ విధమైనటువంటి ప్రకటన చేసే విధంగా పాక్ ప్రధాని షహబాజ్ ని ప్రోత్సహించుంటాయి అనేటువంటిది నా అభిప్రాయం.